అప్పుడప్పుడు కనిపించే ఒక నటుడు ఇప్పుడు ప్రస్తుతం అస్సలు కనిపించడం లేదు. ఆ నటుడికి ఒక పార్టీ కూడా ఉంది, జనసేన పార్టీ. ఆయన పేరే పవన్ కళ్యాణ్. ఇదిగో రెండు నిజాల మధ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహుశా ఇరుక్కుపోయినట్లున్నారు. అందుకనే ఆ రెండు నిజాలను ఖండించడం చేతగాక కనీసం నోరు కూడా ఇప్పలేకపోతున్నారు ఆయన. ఒకవైపు మిత్రపక్షం బీజేపీ నేతలు డైరెక్ట్గా తన పైన ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పలేకపోతున్నారు. మరోవైపు తన ఆరాధ్య దైవం చంద్రబాబు నాయుడు అనైతికంగా వైసీపీ ఓట్లు వేయించుకున్నారు. ఇది అందరి కళ్ళకు కట్టినట్లు కనబడుతుంటే పాపం పవన్ దాన్ని కూడా ఖండించలేక ఇప్పుడు ఏంటి నేను ఎటువైపు నిలబడ్డాను అనే ప్రశ్నకు దారితీస్తూ ఆలోచనలో పడ్డట్టు తెలుస్తుంది. బహుశా చంద్రబాబు చేసిన అనైతిక వ్యవహారం పవన్ కళ్యాణ్కు లోపల బాగా సంతోషంగానే ఉండటం, కానీ తెల్లవారి లేచిన దగ్గర నుంచి పవన్ నోటి వెంట నీతి, నిజాయితీ, ధైర్యం, చిత్తశుద్ధి, కమిట్మెంట్ లాంటి పదాలే వినిపిస్తుంటాయి. మరి ఆ నీతి లేనిది, ఆ నిజాయితీ లేనిది, ఆ ధైర్యం లేనిది, ఆ చిత్తశుద్ధే లేనిది, ఆ కమిట్మెంట్ లేని వ్యక్తే చంద్రబాబు నాయుడు పక్కన నిలబడ్డ పవన్కు ఉందా అనేదే మొదటి ప్రశ్నగా వినబడుతుంది ప్రజల నుంచి. పవన్ కళ్యాణ్ వినిపించే మాటలకు, చంద్రబాబు అనైతిక విధానాలకు ఏమాత్రం పొంతన ఉండదుగాక ఉండదు. అయినా సరే పవన్కు చంద్రబాబు అంటే విపరీతమైన ఆరాధన. ఈ ఆరాధననే జగన్మోహన్ రెడ్డి అండ్ కోకు ప్యాకేజీ అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు ఓట్లేయమని చెప్పకుండా పవన్ మోసం చేశారంటూ బీజేపీ నేతలు డైరెక్ట్గానే మండిపడుతున్నారు ఆయనపై. బీజేపీ నేతలు చెప్పింది నిజం కాబట్టే పవన్ కళ్యాణ్ ఏమీ మాట్లాడలేకపోతున్నారు. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లేసి ఓడించాలని చెప్పినా, వైసీపీకి ఓట్లు వేయొద్దని చెప్పారే కానీ పొరపాటున కూడా మిత్రపక్షం అభ్యర్థికి ఓట్లేసి గెలిపించమని పవన్ చెప్పనుగాక చెప్పలేదు. దీన్ని పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు సమర్థించుకునే అవకాశం లేకపోయింది. అందుకనే మిత్రపక్షం చేసిన ఆరోపణలు తన గురించి కాదన్నట్లుగా తుడిచేసుకుంటున్నాడు. అలాగే వైసీపీ ఓట్లను చంద్రబాబు అనైతిక చర్యల ద్వారా లాక్కున్న విషయం స్పష్టంగా బట్ట బయలైంది ప్రజానీకం ముందు. అయినా చంద్రబాబు చేసింది తప్పని ప్రశ్నించలేని దమ్ము, ప్రశ్నించలేని ధైర్యం ఈ పవన్కు లేకపోవడమే ప్రజానీకం గమనిస్తుంది. అంటే పవన్కి పైకి చెప్పే నీతి, పైకి చెప్పే నిజాయితీ అనేది కేవలం పెదవిపై మాత్రమే ఉంటుంది తప్ప ఆచరణలో ఉండదు అనేది జన సైనికులకు కూడా స్పష్టంగా అర్థమైపోతుందట. ఇటు బీజేపీ నేతలు చెప్పింది, అటు చంద్రబాబు చేసిన దానిపై పవన్ ఎప్పుడు మాట్లాడతారో చూద్దాం, ఏం మాట్లాడతారో చూద్దాం. విలువలు విశ్వసనీయతకు మారుపేరుగా ముందుకెళ్తున్న వైకాపాకు ప్రజానీకం తోడుగా ఉంటుందా? ఇలా కేవలం మాటలు చెప్పి పైకి తూతూ మంత్రాల అన్ని దొంగ పనులు చేసే వీళ్ళతోనా ప్రజలు ఉంటారు అనేది రాబోయే కాలమే డిసైడ్ చేస్తుంది. ఈ వీడియోను అసలు లైక్ కొట్టండి, తప్పకుండా షేర్ చేయండి.